ఒదిగిరి ఎంఎల్ పాయింట్ నుంచి కడపకు అక్రమంగా తరలిస్తున్న రెండు లారీల రేషన్ బియ్యాన్ని నెల్లూరు జిల్లా ఒదిగిరి సీఐ ప్రభాకర్ రావు తన సిబ్బందితో దాడి చేసి అడ్డుకున్నారు. దుత్తలూరు మండలం నందిపాడు శివారు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న రెండు రేషన్ బియ్యం లారీలను పట్టుకుని దుత్తలూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఐ తెలిపిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా ఒదిగిరి ప్రభుత్వ రైతు గోదాం నుంచి ఎలాంటి పరిమితులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి రెండు లారీలలో 317 బస్తాలు రేషన్ బియ్యాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నామని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. పై అధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. రాత్రి మాకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఉదయగిరి ఎఫ్సిఐ స్టాక్ పాయింట్ రేషన్ బియ్యం స్టాక్ పాయింట్ గూడెం నుంచి అనే లారీలో 317 బస్తాల రేషన్ బియ్యం లోడ్ చేసుకొని అవి చేసుకున్న కృష్ణా ట్రాన్స్పోర్టర్ కృష్ణారెడ్డి ఉదయగిరి అని అతను ఈ మొత్తం కూడా మరిపాడు మండలం సింగనపల్లి నాగినేనిగుంట చాబోలు అనే షాపు 1, 2, 3 వీటికి అన్లోడ్ చేయాల్సిన పాయింట్స్ అవి. అయితే ఇతను పోరుమావిళ్ళ చాటుగుంటు వెంకటేశ్వరరావు అనే వారితో ఈ అక్రమంగా ఇవి అమ్మేయడానికి డీల్ కుదుర్చుకొని దుత్తలూరు పిఎస్ లిమిట్స్ అయినటువంటి నందిపాడు గ్రామ శివారులో అటువంటి అక్కడికి అతనితో టైప్ చేసుకొని అక్కడికి అతను పిలిపించుకున్నాడు. అతను AP-16 TW-6324 అనే లారీతో ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ టైంలో ఇతను ఈ కృష్ణారెడ్డి ఈ లోడ్ చేసిన లారీని తీసుకెళ్ళి ఆ లారీకి షిఫ్ట్ చేస్తున్న టైంలో నేను నా సిబ్బంది అక్కడికి వెళ్ళటం జరిగింది. వెంటనే మమ్మల్ని చూసి కొంతమంది వర్కర్స్ కూలీలు పారిపోవడం అక్కడ కొంతమంది మేము ఈ కృష్ణారెడ్డిని ఈ వెంకటేశ్వర్ని మేము స్పాట్లో అరెస్ట్ చేయటం అక్కడి నుంచి ఆ రెండు లారీలు కూడా సీజ్ చేసి దొత్తలూరు పిఎస్కి తరలించాం. వీరిని విచారిస్తున్నాం. వీరి మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది. మిగతా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో తేలితే వాళ్ళందరినీ యాడ్ చేసి వీళ్ళందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని కోర్టులో హాజరు పెడతామని తెలియజేస్తున్నాను. ఇటువంటి అక్రమంగా ఇల్లీగల్గా ఈ రైస్ తరలించే వారి పట్ల ఎలాంటి సమాచారం ఉన్నా గ్రామ ప్రజలకు కానీ బాధ్యత గల పౌరులు కానీ పోలీస్ స్టేషన్కి కానీ డైల్ హండ్రెడ్కి కానీ మా మొబైల్ నెంబర్కి కానీ తెలియజేసినట్లయితే మేము వెంటనే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాం.